రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎగ్లాస్పూర్ వంతెన కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. కోనారావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామ వంతెన్ను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగిపోయిన వంతెన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు. గతంలో వర్షాలు పడినప్పుడు పాత వంతెన కూలిపోతే తాము సందర్శించినప్పుడు వెంటనే తాత్కాలిక వంతెన్ను నిర్మించారని, అంతేకాకుండా ఎగ్లాస్పూర్ గ్రామానికి నూతన వంతెన్ను మంజూరు చేస్తామని, 4.5 సంవత్సరాల క్రితం అట్టహాసంగా శిలాఫలకాలు వేసి ఇంతవరకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. వర్షాకాలంలో గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి వెళ్లడానికి, గ్రామస్తులకు మండల కేంద్రానికి వెళ్లడానికి వేరే దారి లేదని అన్నారు. నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో శిలాఫలకాలు వేసి మర్చిపోయిన ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి శిలాఫలకాల బాట పట్టబోతున్నామని అన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపూరి గంగాధర్, మాజీ సెస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు గోపాల్, మాజీ జెడ్పీటీసీ రుక్మిణి, మాజీ సర్పంచ్ పోచయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిరోజ్ పాషా, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పాత బ్రిడ్జి కూలిపోయినప్పుడు మేము కూడా సందర్శించి ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయాలంటే ఆగే మేఘాల మీద మేము ఉదయం 11 గంటలకి ఇక్కడికి వస్తే సాయంత్రం 4 గంటల వరకే పైపులు తీసుకొచ్చేసారు. అవునా? కాదు, ఇక అయిపోయింది బ్రిడ్జి అని పైపులు తీసుకొచ్చేసారు, బ్రిడ్జి అయిపోయింది అని చెప్పి అన్నటువంటి భావన కల్పించారు. మేము కూడా సంతోషపడ్డాం. ఎగ్లాస్పూర్ గ్రామానికి ఓ బ్రిడ్జి నిర్మాణం చేస్తుండ్రు అనేటువంటి మాట, కానీ ఆ పైపుతో కాదు మేము మళ్ళీ బ్రిడ్జి మంజూరు చేస్తున్నామన్నారు. సంతోషపడ్డాం. ఇక్కడ శిలాఫలకం ఉంది. 22/2016 శిలాఫలకం వేసి అట్టాసంగా ఆర్భాటంగా మీ బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్నారు. ఏది ఆ బ్రిడ్జి పూర్తయిన పని అంటున్నాం. పిల్లలు లేపిండ్రు, విడిచిపెట్టిండ్రు. ఏ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 4 వర్షాలు వెళ్ళినా వాగచ్చినప్పుడు మండల కేంద్రానికి, ఇతర గ్రామాలకు పోవడానికి ఎగ్లాస్పూర్ గ్రామ ప్రజలకు అసలు అవకాశమే లేదు. 3-4 రోజులు ఇప్పుడే మాజీ సర్పంచ్ పెట్టింది కాబట్టి కరోనాను జయిస్తూ కరోనా కష్టకాలంలో మనందరం కూడా ఆ నిబంధనలకు ఉంటూనే ప్రజల పక్షాన్ని నిలబడి కరోనా మహమ్మారి తరిమికొట్టడంతో పాటు ఈ వేల నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే కళ్ళబొల్లి మాటలు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి మరిచిపోయినటువంటి ఈ పనులు, ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో శిలాఫలకాలు వేసి పనులు చేపట్టినటువంటి వాటి గుర్తించి ఈ రోజు నుంచి వేముల నియోజకవర్గంలో శిలాఫలకాల బాటను పట్టి ప్రజల ద్వారా ఉద్యమం తెలియజేస్తామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరేవైతే ఎన్నికల కంటే ముందు గెలుపొందడానికి బూటకపు హామీలతోటి అధికారులకు వచ్చి ఏవైతే పనులు విస్మరించినారో మీరే, మీకే సమయమిస్తున్నాం. ఎక్కడెక్కడైతే శిలాఫలకాలు వేసారో వాటికి వెంటనే నిధులు మంజూరు చేసుకొచ్చి ఆ పనులు ప్రారంభించి చేయాల్సిన కోరుతున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయా ప్రాజెక్టుల దగ్గరికి, ఆయా బ్రిడ్జిల దగ్గరికి, ఆయా రోడ్ల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శిలాఫలకాల బాటనే కార్యక్రమం తీసుకొని తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి కోసం ప్రయత్నం చేస్తామని, ఈనాడు ఇక్కడ ఏదైతే ఎగ్లాస్పూర్ సంబంధించినటువంటి బ్రిడ్జి ఉందో యుద్ధ ప్రాతిపదికన 4 సంవత్సరాల క్రితం, మీరు 4.5 సంవత్సరాల క్రితం ఏది శిలాఫలకం వేసి ఇక్కడ హామీ ఇచ్చినరో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ రూపంలో తెలియజేస్తా ఉన్నాం. జై.